హాయ్ యర్స్ వెల్కమ్ టు గీతాకృష్ణ ఇప్పుడు మనం చూడబోయే శారీ ఒక లేటెస్ట్ ప్యాటర్న్ అండి ఇది మనకి పాలింగ్ మెటీరియల్ లో తీసుకున్నాం శారీ వచ్చేసి మనకి ఫ్రెంచ్ క్రేప్ అండి ఇది ప్రింటెడ్ లో తీసుకున్నాం చాలా లైట్ వెయిట్లో సాఫ్ట్ మెటీరియల్ క్లాత్ కూడా చాలా లైట్ కలర్స్లో ఉంటాయండి ఇవన్నీ కూడా ఏంటంటే లైట్ కలర్ మీద తీసుకున్నాం లైట్ కలర్ మీద మనకి లైట్ కలర్ తోటి క్రీమ్ కలర్ ప్రింట్ అనేది తీసుకున్నాం శారీ కలర్ తీసుకున్నట్టయితే ఆ లైట్ ఆనియన్ పింక్లో తీసుకున్నామండి ఈ కలర్ అంతా కూడా మనకి బాడీ కానించి మొత్తం అంతా కూడా మనకి బ్లౌజ్ దాకా దాని మీద వచ్చేటప్పటికి మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బాన్య స్టైల్లోనే డిజైన్ అనేది ఒక సర్కిల్ డిజైన్ అనేది అంతా కూడా క్రీమ్ కలర్ తోటి ఒక ముగ్గు డిజైన్ అనేది తీసుకున్నామండి మనకి ఏంటంటే ఒక సర్కిల్లోనే మనకి ఇంకో సర్కిల్ కూడా ఫ్లవర్ డిజైన్ వచ్చేట్టు తీసుకున్నాం అంటే ఒక్క డిజైన్లో మనకి టూ డిజైన్స్ ఉంటాయండి ఒక్కొక్క ప్రింట్లో ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఇది ఒక సర్కిల్ తీసుకున్నాం లోపల వచ్చేటప్పటికి డాట్స్ తోటి ఒక సర్కిల్ అనేది ఫ్లవర్ డిజైన్ అనేది తీసుకున్నాం సారీ టోటల్ మనకి కొంచెం దూరం దూరంగా అనేది ప్రింటెడ్ అనేది తీసుకున్నామండి పైన బార్డర్ తీసుకున్నట్టయితే మనకి ఆఫ్ వైట్ అండ్ ఆనియన్ పింక్ తోటి ఒక డిఫరెంట్ డిజైన్ వచ్చేటట్టుగా మనం పైపాట్ బార్డర్లో తీసుకున్నామండి ప్రింటెడ్లో మనకి ఫ్లవర్ డిజైన్ అలాగే ఇది ఒక మనకి ఒక పెయింటింగ్ లుక్ వచ్చేటట్టుగా క్రీమ్ కలర్ తోటి కూడా క్రీపర్ డిజైన్ అనేది కూడా తీసుకున్నాం ఈ బార్డర్ అనేది మనకి కింద పాటులో కూడా యాజ్ టేజ్ వచ్చేస్తుందండి శారీ చాలా బ్యూటిఫుల్గా లైట్ వెయిట్లో వాషబుల్ వెరైటీ మిషన్ వాష్ చేసినా కూడా ఈ సారీ మనకి ఎక్కడ కూడా మనకి షింక్ అవ్వడం కానీ కలర్ షేడ్ అవ్వడం కానీ ఉండదు మంచి క్రేప్ మెటీరియల్ అండి శారీలో మనం పళ్ళు పాటు తీసుకున్నట్టయితే ఈ స్టైల్ వస్తుందండి షార్ట్ పళ్ళు ఆఫ్ మెటర్లో తీసుకున్నాం అది ఆనియన్ పింక్ అండ్ క్రీమ్ కలర్తో ప్లవర్ డిజైన్ అనేది బోర్డర్లో ఏదైతే వచ్చిందో అదే డిజైన్ ని మనం పళ్ళులో తీసుకున్నామండి అలాగే బ్లౌజ్ తీసుకున్నట్టయితే శారీలో ఉన్న బాడీ కలర్ తీసుకున్నాం ఆనియన్ పింక్ మీద స్మాల్ ఫ్లవర్ డిజైన్ అనేది క్రీమ్ కలర్తో తీసుకున్నాం శారీ చాలా బ్యూటిఫుల్గా లైట్ వెయిట్లో ఉంటుందండి ఇందులో మంచి కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ కూడా చూద్దాం మనం ఈ కలర్ కూడా మనం చూసారు కదా కలర్స్ అన్నీ కూడా చాలా కూల్గా డీసెంట్గా ఉండే కలర్ ప్యాటర్న్స్ తీసుకున్నామండి ఇవి ఇది వచ్చేసి మనకి గీతాకృష్ణ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి సారీస్ శారీస్ అన్ని కూడా చాలా తక్కువ రేట్లో చాలా మంచి క్వాలిటీ ఉంటాయండి ఇవన్నీ కూడా మనకి డైలీ వేర్గా కానీ ఆఫీస్ వేర్గా కానీ ఎట్లా చేసినా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అలాగే ఈ సారీ తీసుకుంటే మంచి స్టీల్ యాష్ కలర్ మీద తీసుకున్నాం అలాగే ఇది తీసుకున్నట్టయితే ఆ గ్రీన్లో కూడా ఒక పేస్టైల్ కలర్ అనేది కూడా ఈ గ్రీన్ కలర్లో లైట్లో తీసుకున్నాం అండి ఇది తీసుకున్నట్టయితే మంచి సపోటా కలర్ మీద తీసుకున్నాం సేమ్ మనకి బాడీలో డిజైన్ అలాగే బార్డర్లో డిజైన్ పళ్ళు డిజైన్ బ్లౌజ్ అనేది బాడీ కలర్ ఏదైతే ఉందో దాని మీద తీసుకున్నామండి అలాగే ఇది తీసుకుంటే మంచి గ్రీన్ తీసుకున్నాం ఒక డిఫరెంట్ కలర్ అండి ఇది పేస్టైల్లోనే గ్రీన్ కలర్ పింక్లో కూడా ఒక డిఫరెంట్ షేడ్ అండి ఇది ఇది కూడా కలర్ కలర్లో తీసుకున్నది సారీ రేటు కూడా చాలా చాలా రీజనబుల్ రేట్ అండి ఇది శారీ రేటు తీసుకుంటే ఇది మనకి మూడు వందల తొంభై ఐదు రూపాయలు అండి శారీ రేటు త్రీ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్కి శారీ అవైలబుల్గా ఉంది అలాగే ఇప్పుడు మనం చూడబోయే శారీ ఫ్రెంచ్ క్రేప్లోనే మాకు డిఫరెంట్ ప్యాటర్న్ చూపిస్తామండి శారీ తీసుకుంటే చాలా లైట్ వెయిట్లో చాలా చాలా బ్యూటిఫుల్ కలర్ అనేది చూ తీసుకున్నామండి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్లో డార్క్ ఎలిఫెంట్ గ్రే మీద తీసుకోవడం వల్ల ఈ కలర్ అనేది చాలా రేర్గా వస్తూ ఉంటుంది దాని మీద క్రీమ్ కలర్ తోటే ముగ్గులు డిజైన్ అనేది కూడా స్టార్టింగ్ నుంచి ఎన్నింగ్ వరకు తీసుకున్నాం అలాగే పైన బోర్డర్ తీసుకుంటే క్రీమ్ కలర్ తోటి ఒక డిఫరెంట్ బార్డర్ అనేది కూడా డైమండ్ స్టైల్ వచ్చేట్టు తీసుకుంటూ పైన వచ్చేటప్పటికి గ్రే కలర్ తోటి ప్లెయిన్ అనేది ఒక బార్డర్ తీసుకున్నామండి ఇదే బార్డర్ మనకి కింద పాటులో కూడా సేమ్ హ్యాచ్ తీసుకున్నాం టూ సైడ్ కూడా ఈ శారీలో సేమ్ బార్డర్ అనేది హ్యాచ్ వచ్చేస్తుంది అలాగే ఈ శారీలో మనం పళ్ళు పాటు తీసుకున్నట్లయితే ఇలా వస్తుందండి గ్రే కలర్ మీద ఒక లైన్ వేజ్లో మనకు ఒక డిఫరెంట్ లుకింగ్ వచ్చేట్టుగా ప్రింటెడ్ డిజైన్ అంతా కూడా క్రీమ్ కలర్ తోటి తీసుకున్నాం మనకి పైపాట్లో వచ్చిన బార్డర్ లో తీసుకున్నాం మిడిల్ పార్ట్ అంతా కూడా డిఫరెంట్గా వచ్చేటట్టుగా లైన్స్లో ఒక డిజైన్ బంచెస్ డిజైన్ ఒకటి తీసుకున్నామండి శారీలో మనకి బ్లౌజ్ పార్ట్ అయితే ఇట్లా వచ్చింది గ్రే కలర్ మీద స్మాల్ డాట్స్ అనేది కూడా మనకి ప్రింటెడ్లో బుట్టి స్టైల్లో తీసుకున్నామండి కాకపోతే ఏంటంటే ఇది మనకి థ్రెడ్ బుట్టీలో లుకింగ్ ఉంటుంది కానీ ప్రింటెడ్లో తీసుకున్నాం శారీలో మనం కలస్ కూడా చూద్దామండి అండి చూస్తారని ఎంత బ్యూటిఫుల్గా ఉందో కలర్ మంచి బాటిల్ గ్రీన్ మీద తీసుకున్నామండి మనకి సేమ్ మొత్తం ప్రతి శారీ మీద కూడా డిజైన్ అనేది సేమ్ ఉంటుంది కలర్ బ్యాక్గ్రౌండ్లో మటుకు చేంజ్ అవుతుంది చాలా సాఫ్ట్ మెటీరియల్ అనేది ఫ్రెంచ్ గ్రేఫ్లో మనకి ప్రింటెడ్లో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉండే ప్యాటర్న్ అలాగే ఇంకొక శారీ తీసుకుంటే బేబీ పింక్ మీద తీసుకున్నామండి ఆ డిజైన్ అనేది కూడా సేమ్ తీసుకున్నాం క్రీమ్ కలర్ తోటి వస్తుంది ప్రతి శారీలో కూడా కాకపోతే మనకి బ్యాక్గ్రౌండ్లో ఉన్న కలర్లో మటుకు చేంజ్ అవుతూ ఉంటాయి ఇది తీసుకుంటే మంచి మనకి నెమలికంటం కలర్ మీద అంటే పికాక్ తీసుకున్నామండి షేడ్ మీద దాని మీద కూడా క్రీమ్ కలర్ తోటి సేమ్ డిజైన్ మనకి ఈ సెట్లో వచ్చేప్పటికి నాలుగు కలర్స్ వచ్చినవి అలాగే రేట్ కూడా చాలా చాలా రీజనబుల్ రేట్లో వచ్చిందండి ఇది మూడు వందల తొంభై ఐదు రూపాయలు త్రీ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్కి శారీ అవైలబుల్గా ఉంది ఇప్పుడు దాకా మీరు చూసిన శారీస్లో మీకు ఏదైనా సారీ నచ్చినట్టు స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి అలాగే సిటీలో వచ్చేసి మనకి త్రీ షోరూమ్స్ ఉన్నాయండి ఒకటి వచ్చేసి వనశీపురం గేష్ టెంపుల్ రోడ్లో ఉంది ఇది కంప్లీట్ ఫ్యామిలీ షోరూమ్ ఇక్కడ మెన్స్ వేర్ కిడ్స్ వేర్ ఉమెన్స్ వేర్ ఆల్ వెరైటీ అనేది ఇక్కడ అవైలబుల్గా ఉంటుందండి అలాగే ఇంకో బ్రాంచ్ వచ్చేసి మనకి కొత్తపేట విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్కు ఆపోజిట్లో ఉంది అలాగే ఇంకొక బ్రాంచ్ వచ్చేసి మనకి కేపిహెచ్బీబీబీబీబీ కుకట్పల్లి చట్నీస్ చెట్నీస్కి ఉంది ఈ త్రీ షోరూమ్స్లో కూడా ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఐటమ్ అనేది అప్డేట్ అవుతుంటుంది